శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృషభ నక్షత్రం గురించి ఈ సంవత్సరం ఎలా ఉంది విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. నక్షత్రాధిపతి కుజుడు, అద్భుతమైన అగ్నితత్వం గల కుజుడు, మంచి నక్షత్రం, పెద్ద నక్షత్రం, శుభమైన నక్షత్రం. ఏ శుభకార్యాలకైనా వృషభ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ముహూర్తాన్ని కూడా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అరే వృషభ నక్షత్రం ఏర్పడే ఏ ఇబ్బందులు లేకుండా అన్ని పనులు సవ్యంగా అయిపోతాయి అనేవారు చాలామంది ఉన్నారు. అలా పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు చాలామంది మా పూర్వీకులు పెట్టేవాళ్ళు కూడా. ఆ నక్షత్రం చాలా ఫలితం ఇస్తాం, మంచి ఫలితం ఇస్తాం కూడా చెప్తున్నారు. ఆ నక్షత్రం వెళ్తే పనులు అవుతాయి కూడా అని చెప్తున్నారు. ఇది నక్షత్రానికి ఉన్న బలం అని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. నక్షత్రం కుజుడు యొక్క ఆధిపత్యంతో ఉంది, శుక్రుడు ఇంట్లో ఉన్నాడు. మన అక్కడ నుండి చూస్తే శుక్రుడు ప్లస్ కుజ కాంబినేషన్ అంటే వాళ్ళిద్దరికి మిత్రత్వం తక్కువ అని చెప్పచ్చు అన్నమాట. అంటే కుజుడు అగ్నితత్వం శుక్రుడిని దహింపజేస్తుంది. ఇప్పుడు ట్రాన్సిట్లో చూసుకుంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి ధనస్థానంలో చూసుకునేసరికి మనకు ఆల్మోస్ట్ రాహు ప్లస్ బుధుడు కనిపిస్తున్నాడు. అలాగే మనకు అష్టమంలో చూసేసరికి గురు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం, అలాగే భాగ్యంలో శని ప్రభావం, లాభంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తున్నాడు. అంటే ఈ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు అంటే లాభస్థానంలో ఉన్నాడు, ప్రాఫిట్ ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు. ప్రాఫిట్ అంటే ఏంటి, మనం ఎంత కష్టపడ్డాము రోజుకి, దాని ఫలితం ఎంత వచ్చిందా, ఖర్చు ఎంత పెట్టామో, ఇంకా మిగిలింది ఎంత, మిగిలిందే మనకు ప్రాఫిట్ అన్నమాట. ఆ ప్రాఫిట్ ఇచ్చే ప్లేస్లో ఎప్పుడైతే నక్షత్రాధిపతి ఉన్నాడో వాడు ఏదో రకంగా ప్రాఫిట్ తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నించేస్తాడు. అది కూడా గురుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నంతకాలం మనకి ఇబ్బందులు ఇస్తాడు. ఎదురు ప్రాఫిట్ అక్కడ వాడి మీద శని దృష్టి కూడా పడింది. అంటే ఏమైపోయినప్పుడు నక్షత్రాధిపతి మీద శని దృష్టి పడింది, పడి అగ్నితత్వాన్ని కొంచెం అగ్నిని ప్రేరేపిస్తోంది. మన నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడో వాడి మీద శని దృష్టి పెట్టి అలా ఇబ్బంది పెడుతుంది. అంచేత మనం ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ అగ్నితత్వం గల నక్షత్రంలో పుట్టిన వాళ్ళ మీద అంటే కొంతవరకు ఆలోచనలో ఏంటంటే బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సవ్యంగా ఉన్న కొన్ని ప్లానింగ్స్ అన్నీ కూడా మిస్ఫైర్ అవడానికి అవకాశం కనిపిస్తుంది. దానితో కుటుంబ స్థానంలోనే రాహు ప్లస్ బుధుడు కూడా ఉన్నాడు. మేధస్సుని ఆలోచన శక్తి ఇచ్చే బుధుడు అక్కడ ఉన్నాడు, రాహు కూడా అక్కడే ఉన్నాడు. రాహు బుధుడు కలయికలో ఏంటంటే బుధుడు యొక్క స్ట్రెంగ్త్ కొంత తగ్గుతుంది. సో మేధస్సు ఆలోచన శక్తి కూడా బలహీనపరుస్తుంది. ఒకటి నక్షత్రాధిపతి చూస్తే కుజుడు, సెకండ్ హౌస్లో చూస్తే కుటుంబం, వాడు విద్యాస్థానంలో చూసరికి బుధుడు ఉన్నప్పటికీ కూడా రాహుతో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ బుధుడు ఏంటంటే ఒక నిర్ణయం, ఒక మాయా ప్రపంచాలు తీసినంతారు కూడా. అక్కడ ఏముందో తెలియదు. చాలామంది మన దగ్గరకు వస్తుంటారు మార్కెటింగ్ చేసేవాళ్ళు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, మీకు ఎందుకు తెల్లారేసరికి అక్కడ బంగ్లాలు లేస్తుంది, ఐటీ లేస్తా, ఐటీ రంగం లేస్తుంది, మీకు బ్రహ్మాండ రేట్లు వస్తాయంటారు. ఇది ఈయన అందరికీ చెప్తుంటారు, మనకి చెప్పినట్టుగా అందరికీ చెప్తుంటాడు. కానీ నాకు తెలిసే అది ఎప్పుడు తెల్లారుతుందో నాకు తెలియదు. కానీ వాడి మాటలు మనం ఏం చేస్తామంటే ఆ ప్రదేశం తీసుకోవడం ప్రయత్నం చేస్తాం. అంటే అదొక మాయ. సో అలాంటి ఒక మాయలోకి దింపడానికి ప్రయత్నం చేసి మన చేత కుజుడు 11th హౌస్ ఉన్నాడు కాబట్టి, మన నక్షత్రాధిపతి 11th హౌస్ ఉన్నాడు కాబట్టి స్థిరాస్తిని కొనడానికి ప్రయత్నం చేయిస్తాడు, ప్రాపర్టీస్ మీద కాన్సన్ట్రేట్ చేయిస్తాడు. ఈ కాన్సన్ట్రేషన్ చేసిన ప్రాపర్టీస్ ఏంటి, అక్కడ 11th హౌస్లో వాడు ఉన్న శని దృష్టి పడింది ప్రస్తుతానికి కాబట్టి బంద్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రాపర్టీ కొనేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ మనం అమ్మేటప్పుడు కానీ చాలా జాగ్రత్త ఉంది. 11th హౌస్లో కుజుడు మీద శని యొక్క దృష్టి పడింది కాబట్టి ఏదో రకంగా వాడు బాన్ చేయడం ప్రయత్నం చేస్తారు. కాబట్టి వృషభ రాశిలో ఉన్న మృగశిర నక్షత్రం వాడు మాత్రం ఈ ప్రాపర్టీస్ కొనచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ప్లానింగ్ చేసుకుని ప్రాపర్గా చేయాలి. లేకపోతే ఈరోజు మనం కొన్న ప్రాపర్టీ ఇంకో నెలలో కొని ఉండొచ్చే ఇంతకుముందు మనకు తెలియకపోవచ్చు. ఒకే దాని మీద డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, మనం కూడా అందులో ఇరుక్కుపోవచ్చు. అంటే చాలా జాగ్రత్తగా ఈ వృషభ నక్షత్రం వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే మనం చూస్తే అష్టంలో చూసేసరికి గురుకేతులు ఉండడం, భాగ్యంలో శని కూర్చున్నారు. భాగ్యంలో శని మంచివాడు, ఎందుకంటే ఈ రాశి వాడికి భాగ్య రాజ్యాధిపతి శని కొంత యోగం ఇస్తాడు. అంటే శని ఒకటి ఉండడం మంచిదే, కానీ అష్టంలో గురుకేతులు ఉండాలి. అష్టం అంటే ఆరోగ్య స్థానం కాదు, ఆయుష్య స్థానంలో ఉన్న గురుకేతులు. ఎప్పుడైతే గురుకేతులు అక్కడ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఆరోగ్యంలో ఏదో కొంత ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తారు. అక్కడ ఆల్మోస్ట్ గురుడి సంవత్సరం అంతా ఉంటాడు, నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు, కేతు సెప్టెంబర్లో పక్కకి జరుగుతాడు.
సో ఇక్కడ గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది గురువు అన్నవాడు సహకరించే స్థితి కాదు ఈ రాశికి సహకరించడు ఈ నక్షత్రానికి వచ్చినప్పుడు అంటే మిత్రుడైపోయాడు సో ఇదంతా కన్ఫ్యూషన్ స్టేజ్లో తీసుకొస్తాడు వృషభ నక్షత్రం మొదలైన పదాలు నిర్ణయం ఉంటుంది మంచి నిర్ణయం ఉంటుంది దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది మళ్ళీ ఒక గంట తర్వాత దాని మీద మిస్ఫేర్ అయిపోతుంటాయి కారణం ఏంటంటే ఇక్కడ కుజుడు ప్లస్ కాంబినేషన్ అంటే శుక్ర ప్లస్ కుజ ప్లస్ ఇక్కడ చూస్తే గురుడు ఈ ఒక కాంబినేషన్ ఈ కాంబినేషన్లో ఏంటంటే స్ట్రెంగ్త్ ఎవరిదిందో వాడిది రాజ్యం అవుతుంది సో కుజుడు స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అగ్నితత్వం గల కుజుడు ఏం చేస్తారంటే మిగిలిన తత్వాన్నింటినీ వాడు చేసేస్తాడు అంచేత ఎంత ప్రయత్నం చేసి కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసినా కూడా లెవెన్త్ హౌస్లో మన ప్రాఫిట్ అనే విషయాన్ని మనం మర్చిపోయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకుని వదిలేసుకుంటే మాత్రం మనకేం ఇబ్బంది లేదు కానీ ఇమ్మీడియట్గా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం రిటర్న్స్ దగ్గరికి వచ్చినప్పటికీ మనం లాస్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఒక ఇల్లు కొంటే కానీ ఒక అప్పు తీర్చలేం కదా అని చెప్పి మనం ఏం చేయాలి అమ్మితే కానీ అప్పు తీర్చలేమని ప్రెషర్తో ఒక ఇల్లు మనం అమ్మి ఒక 1 కోటి రూపాయలు తీసుకొచ్చి అప్పు తీర్చుతాం అనుకుంటాం కానీ ఇల్లు అమ్మిన తర్వాత ఆ డబ్బు తీసుకొని వచ్చి అప్పు తీర్చే లోపల ఇంకొక ఖర్చు వచ్చి వాడికి ఇవ్వడం అవ్వదు అప్పు తీరడం అవ్వదు మనం మళ్ళీ ఇంకా 1 కోటి రూపాయలు అప్పు అవుతుంటాం ఇలాంటి సన్నివేశాలు మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం దీనికి ఇదే కారణం ఈ నక్షత్రం అధిపతి 11th హౌస్లో ఉన్నా కూడా శని దృష్టి పడింది కాబట్టి బర్న్ అయి ఉన్నాడు కాబట్టి మన ప్రాఫిట్ అనేది బర్న్ అయిపోతుంది అక్కడ అంచేత ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది అలాగే వీళ్ళకి శుక్రఫలం బాగున్నా రాశిలో శుక్రుడు ఉన్నా అష్టంలో గురు యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు కానీ జాగ్రత్త తీసుకోగలిగితే చాలా బాగుంటుంది ప్లానింగ్ మెడికల్ ప్లానింగ్ కూడా వేసుకోవడం ప్రయత్నించండి నాకేముంది నాకు ఎప్పుడేం అవ్వలేదు కదా అని కాకుండా మెడికల్ ప్లాన్ కానీ వేసుకుంటూ కానీ ముందుకు వెళ్ళగలిగితే కొంత ఊరట కలిగే అవకాశం వీళ్ళకి కనబడే అవకాశం ఉందని చెప్పేస్తాను ఇలా మనం చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటవుతుందంటే ఈ కన్స్ట్రక్షన్ స్టీల్ సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసేవారికి ఓ రకంగా చెప్పాలంటే ఒక రైజింగ్ అయ్యే అవకాశం కనబడుతుంది అలాగే ఫిలిం ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకు మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత మీడియేషన్ చేసేవాళ్ళకి కళారంగంలో కళా పోషకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రల్గా ఉండే అవకాశం బాగా కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు గురుబలం కనిపిస్తుంది శుక్రబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇక మూడవది చదువుకున్న విద్యార్థి దగ్గరికి వచ్చినప్పుడు వాడు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా ఫలితం రావడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం ఇవన్నీ మనకు గోచరిస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం చదువుకున్న విద్యార్థులకి అయితే లేదు ఇక నాలుగో అంశానికి వచ్చినప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళకి కుటుంబ స్థానంలో అష్టంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కంటే ఐశ్వర్యం కంటే ఆయుష్ యొక్క స్థానంలో వాళ్ళు ఉన్నారు గురుకేతువులు ఉన్నారు మోక్షాన్ని ఇచ్చే ప్రయత్నంలో కేతు ఉన్నారు అంచేత పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా మంత్ర సాధన చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క అష్టంలో ఉన్న గురుకేతువులు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయాన్ని తీసుకోవాల్సి వస్తుంది అలాగే మనం ఇంకొక పాయింట్ చూసినప్పుడు ఏంటంటే కుటుంబ స్థానంలో ఉన్న రాహు ఒక 6 నెలల 2 నెలల తర్వాత అంటే సెప్టెంబర్ తర్వాత ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది సెప్టెంబర్ వృషభలో ప్రవేశిస్తాడు కాబట్టి మన నక్షత్రం మీద ప్రవేశిస్తాడు కాబట్టి భయపడక్కర్లేదు అయినప్పటికీ కంటే ఇప్పుడు వేరేగా ఉన్నాడు కాబట్టి అది మన నక్షత్రమే ఉన్నాడు కానీ వేరేగా ఉన్నాడు కాబట్టి వేరే రాశిలో ఉన్నాడు కాబట్టి మనం ఏంటంటే ఆ రాహుకు సంబంధించిన కొంత మంత్ర సాధన కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనప్పటికీ వృషభ నక్షత్రం వాళ్ళు మరి 2 పాదాలు 3 4 పాదాలు దృష్టిలో మనం పెట్టుకుంటే కూడాను యోగం చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం మంత్ర సాధన రాహు యొక్క పీడనాన్ని తగ్గించేటట్టుగా చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం శుభం వ్యాధు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీ నిలయం 1st ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 లాక్స్ 8 సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444